ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నోవేషన్ హబ్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అగ్రి హబ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, ఉత్పత్తులను పరిశీలించారు. 9 కోట్ల నాబార్డ్ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రి హబ్ లో 14 స్టార్టప్ కంపెనీలు కొలువు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధరెడ్డి పాల్గొన్నారు.